చల్లగా ఉందా? లేదు, హాయిగా ఉందిలే. ప్రశాంతంగా పడుకోండి. సిటీకి వెళ్ళాక ఈ ఫార్ములా తీసుకెళ్ళి నీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకో పేటెంట్ రైట్స్ అమ్మేద్దాం, అప్పుడు నువ్వు లక్షాధికారి అవుతావు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అదే అర్థమవుతుందిలే. ఈ పచ్చకరుపును తెచ్చి హెల్ప్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళంతా నంబర్ వన్ ఫ్యామిలీ. ఈవిడ మా అమ్మ. నేను చెప్తాను, వాగ్దేవ్ అమ్మగారు. ఇది అరుణ్ ప్రసాద్ బాబు గారు. ఇది తేజబాబు. ఈవిడ మీ వతని గారే కదా? ఈ అమ్మాయి మీ చెల్లెలా? ఎంత అందమైన కుటుంబం మీది. మీ అందరితో కలిపి మధ్యలో పెద్దని కూర్చోబెట్టి ఎప్పుడు ఫోటో దిగుతారు? ఎప్పుడు మీరంతా పెద్దతో కలిసిపోతారు? అలాంటి కలలేం కనుకు. మా అమ్మ గురించి నీకు తెలియదు. ఆవిడకు మా తాతయ్య అన్న, ఈ ఊరన్న చాలా కోపం. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ ఊరు పేరెత్తినా మా తాతయ్య పేరెత్తినా మండిపోతుంది. నేను ఈ ఊరు వచ్చానని తెలిస్తే మా అమ్మ బహుశా లైఫ్లో నన్ను క్షమించదేమో. నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని రాలేదనుకో, నా గోల్స్ వేరు, నా డ్రీమ్స్ వేరు. లైఫ్లో ఎంతో సాధించాలి. తాతయ్య రాగానే నేను వెళ్ళిపోవాల్సిందే కదా. అలసిపోయినట్టును, వెళ్ళి పడుకో. ఇట్స్ వెరీ అర్జెంట్, నాకు ఇప్పుడే అప్డేట్ కావాలి. లైన్లో ఉంటాను, చూసి చెప్పు. ఇంపార్టెంట్ కాల్ అయ్యా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టే. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ కలెక్టర్ ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, అండ్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఎందుకు కలెక్టర్ గారు? శ్యామల భర్త అని కాకుండా కలెక్టర్ గారు అని పిలిచారు కదా. సంబంధం కలుపుకోవాలనుకున్నాక పేర్లు ఆ మాత్రం గుర్తుండవా మేడం? అంటే మీరు ఈ సంబంధానికి? ఎస్, మీ సంబంధం చేసుకోవడం మాకిష్టమే. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఫోన్ వస్తుందా, మీరు ఏం చెప్తారా అని ఎంత టెన్షన్గా ఎదురు చూస్తున్నావో తెలుసా మేడం. చివరికి మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ విషయం శ్యామలకి చెప్తే ఎగిరి గంతేస్తుంది అనుకోండి. నిజంగా అంత సంతోషిస్తుందా? నిజం మేడం, మీతో సంబంధం కలుపుకోవాలని నాకన్నా తనే ఎక్కువ ఆశపడుతోంది. మంచిదే, ఈ సండే అమ్మాయిని చూసుకోవడానికి రండి. ఓకే మేడం, తప్పకుండా ఉంటాను. ఈవిడేమో శ్యామలను నమ్ముతోంది, శ్యామలకేమో వేరే ఉద్దేశాలున్నాయి. చివరికి ఏమవుతుందో ఏమో. ఏమైనా మనం మార్చగలవా ఏంటి? ముందైతే శ్యామలకి చెప్దాం. తాత, మా తరం అయిపోయింది, మీ తరం మొదలయ్యింది. రేపో మాపో రాలిపోయేవాణ్ణి,
నాకెందుకు నాన్న ఈ ఆస్తి? ఈ ఆస్తి నీదే. నీకేం కావాలనుకుంటే అది చెయ్యి. తీసుకో తాత. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఎస్ తాతయ్య, మరి నేను ఉంటాను. ఆ అమ్మాయి కూర్చున్న సమయం సరిగ్గానే చెప్పా. ప్రాణగండవా అంటే ఏంటి సిద్ధాంత్ గారు? ప్రాణగండం అంటే ప్రాణానికి ప్రమాదం. ఇంతకుముందు జలగండ ఉండాలి. అవును, ఆ గండం దాటిపోయింది అనుకున్నాం. ఇంకో గండం ఉందా? అవునమ్మా, పుట్టిన ఘడియ మంచిది కాదు. పుట్టగానే మాతృవియోగం ఉంది. అవునా మీ అమ్మగారు? అది పుట్టగానే పోయారు. ఇది మీ తల్లిదండ్రులు చేసుకున్న పాప ఫలితం కాదమ్మా. ఏ తాత ముత్తాతల దగ్గర నుంచో వంశానికి శాపం తగిలినట్టుంది. మీ చెల్లెలికి మాత్రం దోషం అయితే ఉంది. లోకంలో ఉన్నది అదొక్కటే. నేను దానికోసమే ఇంత ధైర్యంగా బతుకుతున్నాను. అదే లేకపోతే నేను బతకలేను. సరసు లే, ఏంటిది పిచ్చి పిల్ల? జ్వరం వస్తే మందు బిళ్ళలు ఉన్నట్టే, ఎట్లాంటి దోషాలు వస్తే ఏవో పరిహారాలు కూడా ఉంటాయి. పూర్తిగా వినకుండానే ఏడుస్తావేంటి ఊరుక? సిద్ధాంత్ గారు, దీని చెల్లెలికి ప్రాణగండం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదమ్మా, శాంతి హోమం చేస్తే సరిపోతుంది. అదేదో మీ చేత్తోనే జరిపించండి పూజ. ఈ ఇంటి నుంచి దంపతులు కూర్చుని జరిపించాలి. అమ్మాయి తల్లిదండ్రులు లేని పక్షంలో అన్న వదినలైనా సరిపోతుంది. సిద్ధాంత్ గారు, నేను కూర్చొని జరిపించచ్చా? లేదు నాయన, రక్త సంబంధం ఉన్నవాళ్లే అది చెయ్యాలి. అటంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆ సమయానికి వస్తారో రారో. అదేనే మీ నాగమణత్త సుందరమ్మ ఉన్నారు కదే. అవునవును,
వాళ్ళు చేస్తే సరిపోతుందా? ఆ సరిపోద్దే. మేనమామ అత్త ఉంటే సరే, హోమాన్ని వాళ్ల చేతుల మీదైనా జరిపించవచ్చు. ఏంటి వాళ్ళ, వాళ్ళ అసలు మనుషులేనా? అలాంటి వాళ్ళు హోమంలో కూర్చుంటే పూజకు వాల్యూయే ఉండదు. నువ్వు ఆగబ్బాయ్, అసలే దీని కొనదా వాళ్లే కదా. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా తీసుకొస్తాను, నా చెల్లెల కన్నా ఎక్కువ. సరే పంతులు గారు, అదేదో మీ చేతుల మీద జరిపించండి. వాళ్ళని ఎలాగైనా నేను తీసుకొస్తాను సిద్ధాంతి గారు. మంచిదమ్మా. ఊళ్ళో అందరినీ పిలవడానికి పత్రిక అచ్చయించాలి. దాని మీద ఏం రాయాలో మీరే రాసివ్వండి సిద్ధాంతి గారు. అలాగే. అమ్మా ఇదిగో తల్లి, వస్తానమ్మా. సరసు, సరసు, ఏంటి అలా ఉన్నావు? ఎందుకు పిలిచారో చెప్పండి బాబు. నువ్వెందుకు అలా ఉన్నావో ముందు చెప్పు. ఆ సిద్ధాంత్ గారు చెప్పిన దానికి భయపడుతున్నావా? ప్రాణగండవన్న మాట గుర్తుకొస్తేనే గుండె పిండేసినట్టు అవుతుంది రాహుల్ బాబు. నాకు ఇలాంటి వాటి గురించి తెలియకపోయినా నేను మీ నమ్మకాల్ని తప్పుబట్టను. శాంతి హోమం జరిపిస్తే చిన్నీకేం కాదన్నారు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? సరసు ఇంకేం ఆలోచించుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో నేను సిద్ధాంత్ గారిని డ్రాప్ చేసి హోమానికి కావాల్సిన పూజ సామాన్లన్నీ లిస్ట్ రాయించుకుని వచ్చాను. అలాగే ఇన్విటేషన్స్ కూడా త్వరగా ప్రింట్ చేయించాలి. సరసు నువ్వు రెడీ అయ్యి వస్తే వెళ్దాం. ఏంటి సరసు ఇంకా ఆలోచిస్తున్నావు, రెడీ అయ్యిరా. వీటన్నింటికి డబ్బులు ఎలాగో? ఇక్కడొక మనిషినున్నాను, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. అయినా ఇప్పుడు ఇంత సీరియస్గా రాయాల్సిన విషయాలే ఉన్నాయి. ఏ రాతలేవో రాయాల్సిన వయసులో రాసుంటే మినిమం ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంతో ఎలా మాట్లాడాలి? ఏ కమరని పెట్టి మాట్లాడదామంటే పరాయి వాళ్ళని మధ్యలో పెట్టి మాట్లాడే విషయాలు కావు. ఏం చేయాలి? అక్క, ఒక్క నిమిషం. ఏంటి వాగ్దేవి? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలక్క. అక్క ఒక్క నిమిషం ఆగమను, మాట్లాడాలని చెప్తున్నాను కదా. మరది గారు ఒక్క నిమిషం. ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటే మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అనుకున్నా వదినమ్మా, మధ్యలో నేనెందుకని వెళ్ళబోయాను చెప్పండి.
నేను ఆ విషయం చెప్దామని వచ్చానక్క. మధ్యలో ఎవరో ఉండడం, ఇష్టం లేనట్టు మాట్లాడడం, మాట్లాడుతుంటే మధ్యలోంచి వెళ్ళిపోవడం, వీటన్నిటికీ ఇక ముగింపు పలకడం మంచిదక్క. అపార్థాలన్నీ పక్కన పెట్టి అడ్డుతెరలన్నీ తొలగించి ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటామంటే వద్దని ఎవరంటారు వాగ్దేవి? కావాలనైతే అనుకోవట్లేదు కదక్క. ఇష్టం లేని పని చేయమని నేను బలవంతం చేయలేనక్క. కాకపోతే నవ్యం చూసుకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ల ముందు కూడా ఈ గొడవలు అపార్థాలు ఇలాగే ఉంటే లోకు అయిపోతాం. ముఖ్యంగా ఆ శ్యామల ముందు చులకనైపోతాం. ప్రతి విషయంలోనూ శ్యామల ముందు తలెత్తుకుని 10 మెట్లు ఎత్తును ఉండే నేను ఈ ఒక్క విషయంలో తలదించుకునే పరిస్థితి వస్తోంది. రేపు నవ్య కోడలిగా ఆ ఇంటికి వెళ్ళాక కూడా మన గొడవలు ఆ కాపురం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే అన్నీ పక్కన పెట్టి మంచిగా అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల్లాగా వాళ్ల ముందు ఉంటే బావుంటుంది. ఉండడం ఇబ్బందే, ఇష్టం లేదని నాకు తెలుసు. కనీసం వాళ్ళున్నంతసేపు నటించమనైనా చెప్పక్క. నటించడం? కన్నబిడ్డ పెళ్లి కోసం కన్న తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండేలా నటించడం బాగుంది. కాపురంలో కొత్త అధ్యాయం, చాలా బాగుంది. కలెక్టర్ ప్రకాష్ శ్యామల భర్త. కలెక్టర్ కన్నా శ్యామల భర్తగానే ప్రాముఖ్యం చెందాడు అన్న సంగతి మనకి తెలిసినప్పుడు మన ఇంట్లో కాపురం ఎలా ఉంటుందో శ్యామల తెలుసుకోకుండా ఉంటుందా? కొన్ని బాధలు ఎంత చెప్పుకున్నా అర్థం కావు, కొన్ని నిజాలు ఎంత దాచినా దాగవు. ఇది నేను అడిగిందేంటి, ఆయన మాట్లాడుతుందేంటి కన్నబిడ్డ కోసం? ఆ మాత్రం వాళ్ళు ఉన్నంతసేపు మంచిగా మాట్లాడలేరా? పోనీ, ఒకవేళ వాళ్లకి మా గురించి తెలిసే అనుకో, తెలిసిపోయింది కదా అని ఎడమొహం పెడమొహంగా ఉండాలా? ఇంకా చులకనైపోవు. ఏం కాదులే వాగ్దేవి, మరీ అర్థం చేసుకోలేని మనసులేని మనిషి కాదు మరిది గారు, మంచిగానే ఉంటారులే. నువ్వేం కంగారు పడకు. ఏంటి సరసు? టౌన్ కి సామాన్లు తీసుకురావడానికి రాహుల్ బాబుతో వెళ్తున్నాను. వెళ్ళు, డబ్బులు ఏమన్నా కావాలా? వద్దు. సరే పద, వెళ్దాం పద. నువ్వు స్వరాజ్యం పిన్ని చిన్ని దగ్గర ఉంటారుగా, చిన్నికి చిమ్మిరి బాగా నచ్చింది, చేసి పెట్టండి పెద్దమ్మా. ఏంటబ్బాయ్, పొయ్యాం పొయ్యామని ఆరన్ కొడుతున్నావు, ఆరన్ పీకేసి తొప్పలో పరేస్తాను ఏమనుకున్నావు? ఏది నా బండికి ఆరన్ ఎక్కడుంటుందో చూసి చెప్పి పెద్దత్త. అరే ఆలస్యం అవుతుంది, మళ్ళీ చీకటి పడేలోగా నేను ఇక్కడికి రావాలని చూస్తుంటే హార్న్ పీకేస్తానంటావా? ఏ కుర్రాడు గజ్జల గురంలా ఆగేట్టు లేడు గాని, అన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళవే. టాటా పెద్దత్త. టాటా మైనర్ బాబు. అయ్యో నువ్వు దాచుకొని ఇంటికి వెళ్ళి అంకుల్కివ్వు. అరే నీకు కూడా ఫ్లయింగ్ కిస్ వచ్చే. అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్ చూడలేదేంటి, అందులో ఆదిత్య ధరని అట్టాగే పెట్టుకుంటారు. ఓహో, ఏంటి అలా చూస్తున్నావు?
కూర్చో. మీ వెనకాల నువ్వు ముందు కూర్చోని డ్రైవ్ చేస్తావా? దా కూర్చో. బియ్యం బస్తా ఏం లేదా? ఎందుకు? అదే మన ఇద్దరు మధ్యలో పెట్టడానికి. ముఖం చూడు ముఖం.